హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో పెన్షన్స్ అనేది తీసుకుంటున్న వారికి మరి కొత్తగా పెన్షన్స్ అనేది రిలీజ్ అయిన వారికి ఎవరైతే పెన్షన్ సంబంధించి అప్లై చేసుకొని ఉంటారో అటువంటి వారందరికైతే ఏపీ ప్రభుత్వం అయితే నాలుగు శుభవార్తలు అయితే అందించడం జరిగింది మనకు ఏప్రిల్ నుండి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో యొక్క వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే ఇంతకుముందు పెన్షన్ అనేది తీసుకుంటున్న వారు కూడా కంపల్సరీగా ఈ యొక్క వీడియో అయితే చూడండి సో కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ కనిపిస్తుంది అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి కూడా మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా ఏపీలో పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు నాలుగు శుభవార్తలు అయితే అందించడం జరిగిందండి ఈ యొక్క పెన్షన్ సంబంధించి మనకు మొదటి శుభవార్త చూసుకున్నట్టయితే పెన్షన్స్ అనేది ఎవరైతే అప్లై చేసి ఉంటారో అంటే జనవరి జూన్ నుండి మనకు డిసెంబర్ వరకు ఎవరైతే పెన్షన్ అనేది అప్లై చేస్తుంటారో అటువంటి వారందరికైతే కొత్త పెన్షన్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తున్నారండి మనకు ఆల్రెడీ ఇది ప్రాసెస్లో ఉంది కాకపోతే కొన్ని ప్రాంతాల్లో అయితే ఇవ్వడం జరిగింది మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు సో అటువంటి వారందరికీ మనకు అంటే మార్చ్ నుండి అయితే స్టార్ట్ చేస్తారు కానీ కొన్ని ప్రాంతాల్లో ఇవ్వలేదు కాబట్టి మనకి ఏప్రిల్లో అయితే కూడా కంప్లీట్గా ఇచ్చేస్తారండి అంటే జూన్ నుండి డిసెంబర్ వర వరకు ఎవరైతే అప్లై చేసి ఉంటారో వారికి కొత్త పెన్షన్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇదండి మొదటి శుభవార్త ఇక రెండో శుభవార్త చూసుకున్నట్టయితే మనకు పెన్షన్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ చూసుకున్నట్టయితే చాలామందికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా అటువంటి వారందరికీ ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా తీసుకోవచ్చు అని అయితే కూడా వెసలుబాటు కల్పించారండి అంటే చాలా మందికి బయోమెట్రిక్ అనేది అయితే ఇంతకుముందు తీసుకురావడం జరిగింది కదండి అంటే మన ఈ తమ్ అనేది ఉంటుంది కదా ఈ లో ఉన్న లైన్స్ కానీ సరిగా అరిగిపోవడం కానీ సరిగా రావడం కానీ అయితే లేదనైతే వాలంటీర్స్ అయితే మనకు ఇన్ఫామ్ చేశారు చాలామందికి సో ఆ కారణాల వల్ల మనకు వారికి పెన్షన్ అనేది అయితే లేట్గా చేయడం అయితే జరిగింది సో అటువంటి వారందరికీ మనకు ఫేస్ అటెంటికేషన్ ద్వారా మనకు పెన్షన్ ఇవ్వడానికైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకు ఈ వెసులుబాటు అనేది ఏప్రిల్ నుంచి అయితే కూడా వస్తుందని అయితే కూడా చెప్తూ ఉన్నారు సో ఇదండి సెకండ్ అప్డేటు ఇక మూడో అప్డేట్ చూసుకున్నట్టయితే పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే అని మనకు జనవరి నుండి అయితే మూడు వేల రూపాయలు అనేది ఇస్తున్నారు కదా ఇక జనవరి నుండి ఇస్తున్న మూడు వేల రూపాయలు అనేది అయితే అందరు తీసుకుంటున్నారు కదా మరి ఈ పెన్షన్కి సంబంధించి మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకైతే పెన్షన్ పెంచే అవకాశం అయితే ఉందని అయితే కూడా చెప్పడం జరిగిందండి ఇక మెయిన్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ఈ స్కీమ్ అనేది అయితే మేనిఫెస్టోలో చేర్ చేరుస్తూ అంటే ఆల్రెడీ చేర్చారని కూడా చర్చలు అయితే వస్తున్నాయండి మనకు సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదో త పదో తారీఖున అంటే మార్చి పదో తారీఖున నిర్వహించిన సిద్ధం సభలో ఈ యొక్క పెన్షన్కి సంబంధించి కూడా ఈ పథకానికి సంబంధించి కూడా మేనిఫెస్టోలో అయితే కూడా చేర్చాము అనేది కూడా చెప్పడం జరిగింది అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేనిఫెస్టోలో చేర్చిన అంటే స్కీమ్స్కి సంబంధించి కంపల్సరిగా నిర్వహిస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది ఇక నాలుగో శుభవార్త చూసుకున్నట్టయితే అండి చాలామంది అయితే అంటే పెన్షన్ తీసుకోవడానికి సొంత ఊళ్ళకైతే రావాల్సి వస్తుంటుంది మరియు ఆ యొక్క పెన్షన్ ఒకటో తారీఖున రెండో తారీఖున అలా ఐదో తారీఖు వరకు అయితే ఉంటుంది కదా సో ఆ ఐదు రోజుల్లోపు పెన్షన్ అయితే తీసుకోవడానికి వారు వేరే ప్రాంతం నుండి అంటే వారు వేరే ఎక్కడన్నా అంటే వేరే ప్రాంతాల్లో నుంచి సొంత ఊళ్ళకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని అయితే ఇంతకుముందు ఉండింది సో ఇప్పుడైతే ఆ యొక్క అంటే ఇబ్బంది అయితే కలగకుండా ప్రభుత్వం అయితే మనకు ఒక వెసులుబాటు అయితే కల్పించిందండి సో అదేంటనే తెలుసుకున్నట్టయితే మన వాలంటీర్స్ అంటే మీరు సొంత ఊళ్ళో ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో మీకు ఇచ్చే పెన్షన్కి సంబంధించి వాలంటీర్స్ ఉంటారో వారి దగ్గర మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క ప్రాంతం చెప్పినట్టయితే ఆ పెన్ అంటే మీ పెన్షన్కి సంబంధించి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారండి అంటే సపోజ్ మీరు వేరే గుంటూరు కానీ విజయవాడ కానీ ఏ డిస్టిక్లో కానీ ఏ పల్లెటూరులో ఉన్నా కూడా మీరు ఒక ప్రాంతానికంటే హైదరాబాద్కే రావచ్చు అనుకోండి ఈ హైదరాబాద్లో అంటే మీరు అక్కడున్న వాలంటీర్ చెప్పినట్టయితే ఒకరు అంటే ఏపీకి సంబంధించిన వారు ఈ యొక్క హైదరాబాద్ సిటీలో ఉన్నట్టయితే వారైతే పెన్షన్కి సంబంధించి అయితే కూడా మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీకు పెన్షన్ ఇక్కడే ఇచ్చే వెసలుబాటు అయితే కల్పిస్తారండి ఇది చాలా మందికి అయితే గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవడం జరిగింది సో ఇదండి మనకు పెన్షన్ సంబంధించి ఏపీ ప్రభుత్వం కల్పించిన వెసలుబాట్లు నాలుగు శుభవార్తలు ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే కంపల్సరిగా అప్డేట్ అయితే మన ఛానల్కి రావడం జరుగుతుంది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుందండి థ్యాంక్ యూ